నువ్వేం చేస్తావు చెప్పకుండా నేను నేను మిషన్ మిషన్ తీసుకొస్తాను. ఏ మిషన్ తీసుకొస్తాడు? కుట్టు మిషన్ తీసుకొస్తాడా? పాలిటిక్స్ మిషన్ తీసుకొస్తాడు? కుట్టు మిషన్ తీసుకొస్తాడా? అది కరెక్ట్ కాదు కదా అన్న. ఒక పరిణతి చెందిన లీడర్ ఎట్లా మాట్లాడాలి? ఇగో నేను చేస్తా, ఎంతమంది రాత్రులు చేస్తా, రండి ఈ పథకాలు తీసుకొస్తా అని చెప్పాలి. పక్కన ఉన్న కర్ణాటకలో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు, ఏది బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే పథకాల గురించి అనౌన్స్ చేశారో మేనిఫెస్టో తీసుకొచ్చాడు చెప్తావా? తెలివితేటలు కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఒక పార్టీ కావాలి, వాళ్ళ నాన్నగారు రాజకీయాలు కావాలి. దీనికా దీనికా కావాలంటే తెలివితేటలు ఉండాలి కదా. రాష్ట్రంత జ్ఞానం ఉంటే ఏదైనా ఒకటి చేస్తాను చెప్పేవాడు. అది చెప్పరా, అది చెప్పరా, ఏం చేస్తాను చెప్పట్లా. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ చెప్పి పొద్దున రఫీ గారు మద్రాసు వెళ్ళి తమిళనాడు చెప్పడానికి తీసుకొస్తాడా? రఫీ గారు రఫీ గారు మీరు ఎవరికి దయచేసి మాట్లాడండి. ఏదైనా రాజకీయం చేస్తే నిబద్ధత ఉండాలి, తెలివితేటలు ఉండాలి, చేయాలనే తపన ఉండాలి. రఫీ గారు రఫీ గారు మాట్లాడిన అడ్డుకోవద్దు మీరు దయచేసి. ఏది మాట్లాడడానికి మ్యూట్ చేయిస్తే మ్యూట్ చేయించారు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. రఫీ గారు ఆగండి, కాస్త ఓపిక పట్టండి, ఓపిక పట్టండి, కాస్త ఓపిక పట్టండి. నేను మాట్లాడతా, మిమ్మల్ని అడగాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నారాయణమూర్తి గారు. నేనేమంటానంటే ఆయన మిషను ఏదో మిషన్ అన్నాడు, మోటార్ అన్నాడు. నేనేమంటానంటే నువ్వేం చేస్తావు చెప్పకుండా పక్కన బీజేపీ బీజేపీ కాంగ్రెస్ తీసుకొచ్చి చెప్తాడా? దాని మిషన్లు కావాలా? దాని మిషన్లు కావాలా చెప్పండి. ఏ మిషన్? అది ఏమి కుట్టి మిషన్? కుట్టి మిషన్? ప్రాంతీయ మిషన్? అది నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేం చేయాలనుకున్నావో అది చెప్పుంటే బాగుండేది, నువ్వేం చేయగలవో చెప్పుంటే బాగుండేది. అప్పుడు ప్రజల మీద నీకు ఏ విధమైన అవగాహన ఉంది, కష్టాలు ఏంటి, నీకేంటి అవగాహన ఉంది, నువ్వు చదివిన చదువు ఏంటి, నీ జ్ఞానం ఏంటి అనేది తెలుసుండేది అంటున్నా. ఎస్, నువ్వు సీఎంకి కొడుకు, మాజీ సీఎం కొడుకు అయి ఉండొచ్చు, నేను సామాన్యుడి అయి ఉండొచ్చు, కానీ నేను మిషను కొత్త మిషను మీ ఏదైతే గాంధీ